ఇప్పుడు ఇనుముంది కదా ఇనుముని ఎవ్వరమైనా నాశనం చేయగలదుమా కానీ అది కంపల్సరిగా నాశనం అవుతుంది ఎలా అంటారా దాని తుప్పే దాన్ని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా వారు పాడు చేశారు వీడి పాడు చేసారు అని ఎదుటివారి వారి మీద నిందలేస్తారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఎవరి దురాలబాట్లు వారినే పాడు చేస్తాయి ఒకరు చెప్పితే ఇన్ని స్థితిలో ఇప్పుడు జనరలేషను లేదు ఎవరు బుర్రలోకి పుట్టిన బుద్ధిని బట్టి వారే ప్రవర్తించుతారు